1941వ సంవత్సరం నుంచి 45వ సంవత్సరం వరకు రెండో ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభించబడింది. ఆ టైంలో అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి జర్మనీ నియంత జాతి దురహంకారం కలిగినటువంటి ఆ జర్మనీ నియంత హిట్లర్, అతడు ఒక తెగను గనక నేను ఇబ్బంది పెడితే, ప్రపంచవ్యాప్తంగా నేను ప్రాచుర్యం పొందాలంటే, యూదా జాతిని నేను అంతమొందిస్తే నా పేరు ప్రఖ్యాతులు చాలా విస్తరింప చేయబడతాయని కనిపించిన యూదులందరినీ కూడా చంపడం మొదలుపెట్టాడండి. ఆ టైంలో 1941 నుంచి 1945 సంవత్సరం వరకు అడాల్ఫ్ హిట్లర్ అటువంటి ఆ వ్యక్తి భయంకరమైన రీతిలో చెలరేగిపోయాడు. ఎందుకంటే యూదుల మీద ఎందుకయ్యా నీకు ద్వేషం అంటే, నా తల్లి చచ్చిపోవడానికి ఒక జూయిష్ డాక్టరే కారణము, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారిని భయంకరమితో సిలువు వేసి చంపినటువంటి వారు యూదులే, అందరు బట్టి యూదులు అనేటువంటి వాడి ప్రపంచంలో ఉండకూడదు అని నా ఆలోచన అని చెప్పి 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో వేసి విషవాయువులు ప్రయోగించి వారినందరినీ ఊపిరాడకుండా చంపేసినటువంటి ఆ భయంకరమైన నరహంతకుడు అడాల్ఫ్ హిట్లర్.